गर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ भजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामा वार्तालिसंसेव्यां भवानीं ललिताम्बिकाम् नमो महद्भ्यो ऋषुभ्यो गुरुभ्यो नमः వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క ఆదేశంతో అనుగ్రహించినటువంటి లలితా సహస్రనామ స్తోత్రం హైగ్రీవస్వామివారు అగస్యమహర్షికు ఉపదేశించినటువంటి మంత్రరాజం ఇందులో మొట్టమొదటి మూడు నామములు అసలు పరతత్వం అంటే ఏమిటో ప్రతిపాదన చేసాయి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అలాంటి పరతత్వము చిదగ్ని కుండల్లోంచి ఉద్భవించింది ఎందుకోసం ఉద్భవించిందంటే దేవకార్య సముద్యత ఆ ఉద్భవించినప్పుడు ఆ స్వరూపం ఎలా ఉన్నది అంటే ఉజ్జద్భాన సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండిత ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం ఆ చితఘ్ని కుండల నుంచి ఆవిర్భవించిన తల్లి దేవకార్యం కోసం వారిని అనుగ్రహించడానికై చక్కగా ఉదయించిందా తల్లి ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్న తల్లి యొక్క సగుణ సాకార దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణిస్తూ ఉన్నారు అది సరిగ్గా చంపకాశోక పున్నాక సౌగంధి సత్కచా నుంచి మొదలైంది సరిగ్గా అమ్మవారి యొక్క శిరోవర్ణనతో ప్రారంభమైంది అక్కడున్న ఒత్తైనటువంటి కేశపాసములు ఆపై అమ్మ ధరించినటువంటి కిరీటము కురువిందమణిశ్రేణి కనత్కోటీర మండిత ఇక్కడ పద్మరాగమణులతో ఉన్న కిరీటాన్ని ధ్యానిస్తే ఏమిటి ఒక్కొక్క ధ్యానము కేవలం వర్ణన మాత్రమే కాదు ఒక్కొక్క నామం ఒక్కొక్క ధ్యాన విశేషం ఇది వృద్ధి వృద్ధిప్రదాస్తే స్మరణాద్భవంతి అని చెప్పారు ఆ కురువింద మణుల్ని గాని ధ్యానం చేస్తే అవి మంగళకరమై వృద్ధిని కలిగించేటువంటి ఫలితాన్ని ఇస్తున్నది అంటే ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా గొప్ప స్థితికి వెళ్ళగలిగేటువంటి ప్రయోజనం ఆ కురువింద మణులతో ఉన్న కిరీటాన్ని ధ్యానించడం వల్ల లభిస్తున్నది అని కిరీట ధ్యాన ఫలాన్ని శాస్త్రం మనకు చెప్తున్నది ఇప్పుడు అమ్మవారి యొక్క పాల భాగం ఆ భవ్యమైనటువంటి లలాటం ఎలా ఉందో వర్ణిస్తున్నారు ఇక్కడ అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అళిక స్థలం అళిక అంటే నుదురు ఆ నుదుటి భాగం ఎలా ఉన్నది అంటే చంద్ర విభ్రాజత్ అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశిస్తున్నటువంటి అందమైనటువంటి నుదురు అమ్మవారిది ఈ వివరణ ఉన్నది చాలా అద్భుతం ఇందులో అమ్మవారి యొక్క ప్రతి నామం ఒక గొప్ప కవిత్వం ఉన్నది అందులో మంత్ర సంకేతాలు ఉంటాయి రహస్యాలు ఉంటాయి ఎన్ని వీలైతే అని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆయా సందర్భాల్లో ఇక్కడ అమ్మవారి నుదురు ఎంత విశాలముగా ఉన్నది అంటే అష్టమినాడు చంద్రుడి వలె అన్నారు అష్టమినాడు చంద్రుడిని మనం గమనించినట్లయితే సరిగ్గా సగం ఉంటాడు అందుకు అమ్మవారి యొక్క నుదురు ఆ సగం చంద్రుడిలా ఉన్నదిట ఇది చక్కటి కవిత్వం అంతవరకు బాగున్నది మరి ఇందులో ఉన్నటువంటి అద్భుతం ఏంటో మనం పరిశీలిద్దాం అష్టమినాడు చంద్రుడితో పోతున్న విశేషం ఏంటంటే అష్టమి శుక్లపక్ష అష్టమ కృష్ణపక్ష అష్టమ పేర్కొనలేదు అష్టమి అన్నారు అంతే ఎందువల్ల అంటే అలాగ శుక్ల కృష్ణ పక్షములు పేర్కొనకుండా చెప్పగలిగే తిథి అష్టమి మాత్రమే మిగిలిన ఏ తిది మీరు చెప్పినప్పటికి కూడా రెండిటికి తేడా ఉంటుంది అష్టమి నాడు మాత్రం రెండూ ఒకటి అంటే అర్ధచంద్ర స్వరూపం శుక్లపక్ష అష్టమి నాడు ఎలా కనిపిస్తుందో కృష్ణపక్ష అష్టమి నాడు అలాగే కనబడుతుంది అంతేగాని శుక్లపక్ష పాఠ్యము నాటి కళ కృష్ణపక్ష పాడ్యమనాటి నాటి కళ ఒకటి కాదు కనుక ఇతర తిథుల కళలు ఉభయపక్షాల్లో ఒక్కలా ఉండవు కేవలం అష్టమి కళ మాత్రమే ఒక్కలా ఉంటుంది అది రెండవ ఉద్దేశం అంటే అమ్మవారి స్వరూపం నిర్వికారమైన స్వరూపము ఆ నిర్వికార స్వరూపాన్ని చెప్పడం నుదురుతోనే ముందు పేర్కొన్నారు సాధారణంగా నుదుర్లు ఉన్నాయే అందరు ఒక్కలా ఉండవు ఎప్పుడో ఒక్కలా ఉండవు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి నుదురు చిట్లించడం వికసించడం ఇవన్నీ కూడా రకరకాల భావాలకి సంకేతాలు మనలో ప్రతికూల భావాలు వచ్చినప్పుడు నుదురు చిట్లించుకుంటాయి అనుకూల భావాలు వచ్చినప్పుడు నుదురు విస్తారం అవుతుంది ఎందుకంటే ముఖంలో వచ్చిన మార్పుల్లో మొట్టమొదటి నుదురు దగ్గర వ్యక్తం అవుతుంది మనకి అయితే అమ్మవారి నుదురు ఇక్కడ కృష్ణపక్ష శుక్లపక్షాలు రెండిట్లో ఒకేలా ఉన్నది అని చెప్పడం ఏంటంటే అమ్మవారికి అటువంటి వికారములు లేవు ఎప్పుడూ ఒక పూర్ణత్వమే ఆ ముఖంలో ఉన్నది అంతేగాని ప్రతికూల అనుకూలమనే రాగద్వేషాది భావాలు అందులో లేవు అందుకు అష్టమీ చంద్రుడితో పోల్చనలు ఏంటంటే అపరిణామము అయిన కళ అది అని చెప్పడం అపరిణామము మార్పు చెందేది కదా అమ్మవారు ఆవిడ నిత్యస్వరూపము అని చెప్పడం కోసం ఇందులో ఉన్న అందం అదొకటి రెండో భావం మనం పరిశీలిద్దాం అష్టమీ చంద్రుడితో చెప్పడం ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క తిథి నాడు అమ్మవారికి ఒక్కొక్క పేరున్నది వీటినే మనం తిథినిచ్చా దేవతలు అని అంటాం పాడ్యము నుంచి పూర్ణిమ వరకు ఒకటి మళ్ళీ కృష్ణపక్ష పాడ్యము నుంచి అమావాస్య వరకు ఒకటి ఈ పదిహేను కళలే మళ్ళీ అక్కడ విపరీత మార్గంలో వస్తూ ఉంటాయి అంటే శుక్లపక్షంలో చతుర్దశి ఏదో బహుళ పక్షంలో విధి అది అవుతున్నది అలా మనకి ఇవే తిరిగి వస్తూ ఉంటాయి ఇందులో ఒక తిథి దేవత మాత్రం పేరు మారదు మిగిలినవన్నీ మారిన అదేమిటి అంటే అష్టమి శుక్లపక్ష అష్టమి నాడు ఎవరు దేవతయో కృష్ణపక్ష అష్టమి నాడు కూడా ఆవిడే దేవత ఆవిడ పేరేమిటి త్వరిత త్వరితా దేవి అందుకే అష్టమి గొప్ప తిథి అండి చాలామందికి అష్టమంటే అదేదో చెడ్డతిథి అనుకుంటారు ఇదే సందర్భంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ తిథి చెడ్డది కాదు అన్ని తిథులు అమ్మవారి యొక్క రూపములే అయితే ఏ తిథి దేనికి మంచిదో తెలుసుకోవాలి కాలాలన్నీ మంచివే కానీ వర్షాకాలం వస్తే పంటకు అనుకూలం వేసవి కాలం కూడా మంచిదే కదండి పంట వేస్తే కుదరదు కానీ ఏ కాలం దేనికనేది అలాగే అష్టమి తిథి ఉన్నదే చాలా విశేషం కొన్ని కొన్ని కార్యాలు ఆ సమయంలో చేయకూడదు అంటే మరికొన్ని కార్యాలు చేయాలి కనుక అలా అష్టమి నాడు విశేషం ఏంటంటే అమ్మవారి త్వరిత అనే పేరుతో ఉంటారట ఆ త్వరిత కళా స్వరూపం ఇక్కడ మనం భావన చేసుకోవాలి ఎందుకు త్వరితను భావించాలి అంటే మంత్రశాస్త్రం త్వరితాదేవి అనుగ్రహం చెప్తున్నది త్వరిత త్వరిత ఫలదాయని అన్నారు ఇక్కడ త్వరిత ఫలదాయిని వెంటనే ఫలమిస్తుంది అండి అందు త్వరితాదేవిని కానీ ధ్యానం చేస్తే వెంటనే ఫలిమిస్తుంది అమ్మ నుదుటి ధ్యానంలోనే మనకు త్వరితాకళని స్ఫురింపజేస్తున్నారంటే ఇంకా ధ్యాన ప్రారంభంలో నుదుడి దాకా వచ్చేమో లేదో మన యొక్క కార్యములన్నీ త్వరితంగా ఫలింపజేస్తున్నది అని అష్టమీ చంద్ర చెప్పడంలో ఆ త్వరిత శక్తిని స్ఫురింపజేస్తున్నారు ఇందులో మరొక రహస్యం ఉన్నది ఏదో గమ్యానికి వెళ్ళినప్పుడు సగం దూరం వచ్చేసేవండి అంటాం సగం దూరం వచ్చేసేవండి సిద్ధికి దగ్గరగా ఉందని అర్థం ఆ సగం దూరం వచ్చేయడం అనేది అమ్మవారి యొక్క పాలభాగాన్ని ధ్యానం చేస్తే మన సాధనలో సగం దూరం వెళ్ళిపోతా ఎందుకంటే అష్టమి పాలభాగం ఆ పైన సహస్రారమే అక్కడ దాకా వెళితే దగ్గరికి వెళ్ళినట్టే అందుకు మన వైపు నుంచి అమ్మవారి యొక్క నుదుటిని ధ్యానం చేస్తే సగం దూరం వెళ్ళిపోయినట్టే సాధనలో అంత త్వరితంగా ముందుకు నడుతుంది ఈ శక్తి వేదం ప్రకారంగా ఈ అష్టమికి ఆప్యాయ అని పేరు శుక్లపక్ష అష్టమి నాటి ఆ తిథిని వేదం ఆప్యాయ అని పేరుతో పేర్కొన్నది ఆప్యాయనం అంటేనే ఆ చల్లబరచడం ఆనందపరచడం అని అర్థం అందుకే అమ్మ యొక్క ఆ విశాలమైన పాలభాగాన్ని ధ్యానిస్తే చాలు ఆ ఆప్యాయనీ రూపమైన అనుగ్రహం మనకు లభిస్తున్నది అలా ఫాలభాగ ధ్యానంలోనే ఇంత విశేషం చూస్తున్నాం ఇప్పుడు అమ్మవారి యొక్క ఫాలభాగంపై చక్కని కస్తూరి తిలకం ప్రకాశిస్తున్నది అది ఎలా ఉందో చూపిస్తున్నారు ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక ఇది ఒక నామే ఈ నామాలు చదివినప్పుడే ఎలా ఉచ్చరించడం జరుగుతోందో పరిశీలించాలి అమ్మవారి ముఖం ఒక చంద్రుడు వంటిది పైగా చంద్రకళా స్వరూపుని కదా ఆ తల్లి ఆవిడ పేరే చంద్ర అమ్మవారి ధ్యానం ధ్యానమే అన్నారు ఆ చంద్రకళ ఏమిటంటే సహస్రార కమలంలో ఉన్న చంద్రకళయే అమ్మవారు అందుకే చంద్రశబ్దమే ఎక్కువ మనకు కనబడుతూ ఉంటుంది ముఖ చంద్ర కళంకాభ మృగనాభ విశేషిక అమ్మవారి ముఖమంతా చంద్రుడిలా ఉందిట చంద్రుడికి మచ్చ అందమే అలాగే ఆ చక్కని ఆ మిసిమి కాంతులు వెదజల్లుతున్న అమ్మవారి యొక్క ఆ ముఖంలో ఆ కస్తూరి చంద్రుల్లోని మచ్చవలే ప్రకాశిస్తున్నది అన్నారు కళంకాభ కళంక వలే మృగనాభి అంటే కస్తూరి అంటే కస్తూరి మృగ యొక్క నాభి నుంచి కస్తూరి వస్తుంది కనుక మృగనాభి అన్నారు అలాంటి విశేషము కలిగినది అని ఆ కస్తూరితో ప్రకాశిస్తున్నది అమ్మవారి యొక్క ముఖము ఇక్కడ మనం అమ్మవారి ముఖము అని వచ్చింది ఎప్పుడో ముఖం ఎలా ఉత్పన్నమైంది అంటే ముఖంలో శంభుని తేజిస్తుందిట అమ్మవారి యొక్క కచమునందు యముని యొక్క తేజస్సు చెప్పుకున్నాం ముఖం శంభుని తేజస్సు ఆవిర్భవించింది అని ఇటు అమ్మవారికి సంబంధించిన విరాట్ స్వరూప వర్ణన చెప్తున్నది అదేవిధంగా చండీ సప్తశతలో కూడా అమ్మవారి యొక్క ఆవిర్భావ సమయంలో ఏ ఏ దేవతా స్వరూపం ఎక్కడున్నదో వివరిస్తున్నారు అందుకే అమ్మవారి యొక్క వదనమంతా శంభు తేజస్సు ఇక్కడ ఆ తిలక స్థానం స్థానం చెప్పేటప్పుడు ఇక్కడ నుంచి మొత్తం సహస్రారం వరకు పాలభాగం ప్రకాశిస్తున్నది ఈ స్థానంలో అటువంటి తిలకధారణ చేయడంలో ఒక ప్రత్యేకత ఉన్నది ఎవరికైనా సరే ఇదే బిందుస్థానం ఇక్కడి నుంచి ఆ పై వరకు ఉన్నటువంటి ప్రధానమైన స్థానాన్ని మనం భావన చేయాలి అందుకే ఎప్పుడైనా అమ్మవారిని భావన చేసేటప్పుడు ఈ ఆజ్ఞాచక్ర స్థానం నుంచి భావన చేస్తారు ఇక్కడ నుంచి ఆ పైనదంతా చంద్రమండలం అని చెప్పబడుతుంటుంది ఇక్కడ దాకా యోగి చేరగలిగేడా ఇంకా పరమపదానికి చేరినట్లే అందుకే ఈ భాగమంతా పరమపద స్థానం గనకనే ఈశ్వరారాధన ఇక్కడ చేయాలి ఆ ఆరాధన సంకేతంగానే ఆ పాల భాగంలో భస్మధారణం కస్తూరి ధారణం తిలకధారణం కుంకుమ ధారణ చేయడం ఎందుకంటే భారతీయ దృష్టిలో ఈ శరీరం చర్మ మాంస అస్థిమయమైన ఒకనొక ఉపాధి మాత్రమే కాదు ఇది భగవంతుడు నివసించేటువంటి క్షేత్రం అందుకు భగవత్ స్థానమును ప్రకటింపబడే చోటు ఏదై అంటే పాలభాగం అందుకే ఈ స్థానంలో ఉన్న బిందువుని ఆరాధించడానికే ఆ బిందు రూపంలో కుంకుమ పెట్టుకోవడం ఇక్కడి నుంచి ప్రసరిస్తున్నటువంటి ఆ శివశక్తి చైతన్యాన్ని దర్శించడానికి ఈ పాలభాగానికి అలంకరణ మన వాళ్ళు చెప్పారు ఇది కేవలం సౌందర్య భావన కాదు ఇది యోగ విజ్ఞాన భావన ఇది తెలుసుకోవాలి నుదుటి మీద బొట్టు పెట్టుకోకూడదు అనడానికి విజ్ఞానం అక్కర్లేదు ఎందుకంటే ఎలా పుట్టేమో అలాగే ఉంది అది బొట్టు పెట్టుకోవాలెందుకో చెప్పేదే విజ్ఞానం అందుకు బొట్టు పెట్టుకోవడం అనేది విజ్ఞానం ఉన్న మతంలోనే పుడుతుంది అందుకు ఆ పాలభాగంపై ఉన్నటువంటి బొట్టుని ఎన్ని రకాలుగా తీర్చిదిద్దుకోవాలో శాస్త్రం చెప్తున్నది ప్రతి వ్యక్తికి ఇది అవసరం బొట్టు పెట్టుకోవాలెందుకో చెప్పేదే విజ్ఞానం అందుకు బొట్టు పెట్టుకోవడం అనేది విజ్ఞానం ఉన్న మతంలోనే పుడుతుంది అందుకు ఆ పాలభాగంపై ఉన్నటువంటి బొట్టుని ఎన్ని రకాలుగా తీర్చిదిద్దుకోవాలో శాస్త్రం చెప్తున్నది ప్రతి వ్యక్తికి ఇది అవసరమే అయితే ఏ ఏ దశల్లో ఎలాంటివి ఏ ఏ సమయాల్లో ఎలాంటివి అనే దానికి శాస్త్రం ఉన్నది మొత్తానికి పాలభాగం ఏదో విధంగా శోభిల్లుతూ ఉండాలి ఒక్కొక్క విధంగా ఆది సువాసి అనేటువంటి అమ్మవారికి ఆ కస్తూరి తిలకం ప్రకాశిస్తూ భాషిస్తూ ఉన్నది అందుకు కస్తూరి తిలకం ఇక్కడి నుంచి ఆ తిలకధారణ ఆ లలాటమి ఎందు విస్తరించిన అమ్మవారి యొక్క ఆజ్ఞాచక్ర చైతన్యాన్ని తెలియజేస్తున్నది అందుకు బిందు పరిధ్యో రవినాభావ అని అమ్మవారి యొక్క న్యాసములు ఎందు చెప్పబడేటువంటి విశేషములు అందుకే ఒక్కొక్క అవయవ ధ్యానం ఒక్కొక్క న్యాస విద్య ఇది ఉపాసన లేదా భక్తి కలిగిన వారికి పనికొస్తుంది వాక్యాలు గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క అవయవ ధ్యానం చేస్తున్నామంటే ఒక్కొక్క న్యాసం న్యాసం అంటే ఉంచుట అని దైవశక్తిని ఉంచుట అమ్మవారి యొక్క స్వరూపాన్ని ధ్యానం చేయగానే ఆ దైవశక్తి మనలో జాగృతి జరుగుతుంది అందుకు ఇప్పుడు ఆ కస్తూరి తిలక ధ్యానం వదనస్మర మంగళ్య గృహతోరణ చిల్లిక ఇది అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఎలా ఉన్నాయో వివరిస్తున్నారు ఇక్కడ అదొక తీగలా ఉందిట ఆ కనుబొమ్మలు ఇటు నుంచి ఇక్కడ వరకు ఉంది కదా కనుబొమ్మలు ఆ మధ్యలో వంగిలా పైకి వచ్చింది అది ఆ వచ్చిన కనుబొమ్మలు ఎలా ఉన్నాయి అంటే ఈ ముఖమనే ఇంటికి తోరణంలా ఉన్నాయి అండి కవిత్వం అంటే వశిన్యాది వాగ్దేవతలదేనండి లేదా వాళ్ళు దయ వరుకుంటూ వాళ్ళదే వాళ్ళే అనుగ్రహిస్తేనే కవిత్వం వస్తుంది అందుకు ఆ తోరణ చిల్లిక ఆ తోరణముగా పెట్టబడినటువంటి అందమైన అలంకారముగా ఉన్నది అమ్మవారి యొక్క కనుబొమలు ఈ వర్ణన తోరణం కట్టినట్టు ప్రకాశిస్తున్నదని చెప్పినప్పుడు ఎలా వర్ణించేది వదన స్మరమాంగళ్య గృహం అమ్మవారి ముఖం ఇల్లులా ఉందిట ఆ ఇంటికి తోరణంలో ఉన్నది కనుబొములు ఉన్నారు దేనికి ఇల్లది వదన స్మరమాంగళ్య అది వదన అనగా ముఖం ఆ ముఖము స్మరమాంగళ్యము అన్నారు స్మర అంటే సౌందర్యం మాంగళ్య అంటే శోభ శుభము అందుకే సౌందర్యము శుభము రెండూ అమ్మవారి యొక్క ముఖంలో ప్రకాశిస్తున్నాయి అందుకే ఎక్కడైనా మన్మథ శబ్దం ప్రయోగింపబడింది అంటే అది సౌందర్య సంకేతం మన్మథుడు దేవత అందుకు ఇప్పుడు ముందు మన కవితాపరంగా చూస్తే స్మర మాంగళ్య సౌందర్యము శుభము ఈ రెండిటి యొక్క నిలయం అమ్మవారి యొక్క వదనం ఇల్లు అంటే అర్థం ఉండే చోటు ముఖంలో ఎవరున్నారయ్యా అంటే సౌందర్యము శుభము ఇల్లు కట్టు కూర్చున్నాయట అంత స్థిరంగా ఉంటున్నాయి ముఖంలో అని చెప్పడం ఇక్కడ ఇక్కడ స్మర శబ్దం వచ్చిందంటేనే కామరాజ విద్యను బోధిస్తున్నారు మంత్రపరమైన విశేషం చూడండి అలా అమ్మవారి యొక్క ముఖము సౌందర్య శుభములకు ఆటపట్టయి ప్రకాశిస్తూ ఉంటే ఆ ముఖమునకు చక్కగా తోరణంలా కనిపిస్తూ ఉన్నది ఆ రమ్యమైన కనుబొములు ఇది భావం ఇందులో బీజాక్షాలు ఎలా పెట్టారు అన్ని చోట్ల బీజాక్షాలు చెప్పలేము ఎందుకంటే ఆ మర్యాదలు కొన్ని ఉంటాయి కొన్ని గురుముఖత మాత్రమే తెలియవలసింది కొన్ని సభల్లో చెప్పిన ఆ చెప్పిన వాటిని గురుపదేశం లేకుండా చేయరాదు అందుకు ఇక్కడ వ్యాఖ్యానం కోసమని కొన్ని బీజాక్షములు చెప్పినా అది మనం ఆరాధనా క్రమంలో చెప్పుకుంటున్నాం చెప్తూ నేను వింటూ మీరు కూడా ఆ బీజాక్షరంతో అమ్మవారిని ఆరాధన చేసిన ఫలం పొందవచ్చు కానీ జపం చేయాలంటే మాత్రం ఆయ గురువుల గురువులు ఉపదేశాలు ఉండాలి లేదా ఇప్పటికే ఉపదేశం ఉంటే ఈ భావంతో కొనసాగించుకోవచ్చు ఏదైనా మట్టికి కూడా ఇక్కడ బీజాక్షములు ఎలా ఉంటాయి కేవలం నామంలో వర్ణన మాత్రమే మనం చూస్తూ ఉంటాం కానీ లోపల బీజాక్షర శక్తి ఉంటుంది ఇది ఎలా వస్తుంది శ్రద్ధగా పఠిస్తూ వస్తుంది అంతే యంత్రాల్లో వద్దు అయితే మానవ సహజం ఏంటంటే యంత్రాల్లో వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే పది మార్లు ఇరవై మార్లు కూడా పారాయణ చేయమంటారు ఏంటంటే ఇరవై మార్లు యంత్రంలో చదివితే అందులో కొన్ని మార్లైనా సరిగ్గా చదువుతామేమోనని కానీ అలా చదివినా ఫలితం ఉంటుందండి మొన్నెవరో అడిగారు అయ్యా జపం చేస్తూ ఉంటే మనసు నిలవట్లేదు అని అలా జపం చేస్తున్నప్పుడు మనసు నిలవాలి అనే ప్రయత్నం మాత్రం పెట్టుకోవద్దు జపానికి ఫలం జపఫలమే మనస్సు నిలవడం అనేది ధ్యానంలో పని ధ్యానంలో మనసు నిలవకపోతే అప్పుడు ప్రశ్నించుకోవాలి జపంలో మనసు నిలవకపోతే ప్రశ్నించనక్కర్లేదు ప్రయత్నించాలంతే ఎందుకంటే జపానికి ఫలం జప ఫలం తప్పకుండా వస్తుంది జపం ధ్యానంతో కలిపి చేశారా అద్భుతం అది ఎప్పటికో సిద్ధిస్తుంది కానీ జపన్ చేసిన ఫలితం వ్యర్థము కాదు అందుకే జపం ఏకాగ్రంగా చేసే ప్రయత్నం చేయడం మంచిదే అది ఎప్పటికైనా సాఫల్యం అవుతుంది కానీ ఏకాగ్రంగా చెయ్యనంత మాత్రం అది వ్యర్థమైందని మాత్రం అనుకోవద్దు మన ప్రయత్నం లోపం లేకుండా చేద్దాం కానీ మనసు అతి భయంకరమే జారిపోతూ ఉంటుంది అందుకే ఇక్కడ ఈ నామాలు పట్టుకునేటప్పుడు ఇక్కడే మీకు ధ్యానం అవుతుంది మీరు ఎంత చదువుకుంటూ ఉన్నప్పటికీ ఇక్కడ వినేటప్పుడు ఉన్నదే ధ్యానమే ఎందుకంటే ఆ నామం దగ్గర ఆగ్యం ఆగిన్నంతసేపు అమ్మ యొక్క స్వరూప జ్ఞానం జరుగుతుంది అందులో విశేషాలు తెలుసుకుంటున్నాం అందుకు నిజమైన పారాయణ నిజమైన ఏకాగ్రతతో కూడిన జానము లలితాశాస్త్ర ఫలము పొందవచ్చు అందుకు ఇప్పుడు పొందుదాం ఇందులో ఎలా పెట్టారో చూడండి దీనికి మంత్రోద్ధారము అనే ఒక శాస్త్రం ఉంది అది తెలిస్తే ఇది తెలుస్తుంది లేకపోతే తెలియదు ఇది ఎలాగో అంటే మనకి వేదములు ఎందు అమ్మవారి మంత్రములని చెప్పబడ్డాయి వాటిని ఉద్ధరిస్తారు ఉద్ధరించినటువంటి సూచనగా చెప్తాడు అక్కడ దాంట్లోంచి బీజాన్ని బయటకు తీసారు ఋషులు అది ఉపదేశిస్తారు అందుకు రహస్యంగా వేదం దాచిపెట్టింది దాన్ని ఉద్ధరించం లలితా సహస్రనామంలో మొట్టమొదటి బీజాక్షములు వివరించుకోవడం జరిగినది చిత్రం ఏంటంటే షోడశీ మంత్రానికి ఆది అయ్యేటటువంటి బీజమే లలితా సహస్రనామం మొత్తానికి ఆది బీజం మీరు ఆలోచించండి ఇక్కడ షోడశీ మంత్రోపదేశం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సహస్రనామానికి ఏది ఆది బీజంగా లోపల నిక్షిప్తం చేశారు ముమ్మార్లు అది సరిగ్గా షోడశీ మంత్రోపదేశం ఉన్నవారికి తెలుస్తుంది మొట్టమొదటి అదే ఉన్నది అంటే తన మంత్రశక్తిని లలితా సహస్రం అంతా ప్రసరించి వ్యాపింపజేశారు అనడానికి అదే ఆధారం ఇప్పుడు వదన స్మరణలో ఎలా ఉందో చూద్దాం వదనము అంటే వాక్స్థానం అందుకే మనం మొత్తం ముఖానికి వదనం అన్న దానికి పేరు ఎందుకు వచ్చిందంటే వధించుతాం కనుక వదనం వధించుట వాదించుట అంటే స్థానం అని అర్థం కానీ వదన బీజం ముందు తీసుకోవాలి వదన బీజం అంటే వాగ్ బీజం అంటే అహంకారం అలాగే స్మర బీజం అంటే మన్మధ బీజం క్లీంకారం వస్తుంది ఇక్కడ అలాగే మాంగళ్య బీజం తీసుకోవాలన్నాడు మాంగళ్య బీజం అంటే సౌహు అనేటువంటి బీజాక్షరం వస్తుంది అమ్మవారిది ఇక గృహబీజం ఇల్లు ఇల్లు అంటే లక్ష్మీస్థానం కానీ గృహ బీజం అంటే శ్రీంకారం తీసుకోవాలన్నాడు అలాగే తోరణ బీజం ఏదంటే గ్రీంకార్ అంట ఇవి అమ్మవారి యొక్క కనుబొమ్మల్లో దాగున్న బీజాక్షములు వదన స్మర మాంగళ్య గృహ తోరణ అక్కడ వరకు వచ్చినప్పటికల్లా ఎన్ని బీజాక్షాలు వచ్చాయి క్రమంగా అయింకార క్లింకార సౌహకార శ్రీం హ్రీం అనే బీజములు అక్కడ వచ్చాయట ఇవి చిల్లిక వ్యాపించి ఉన్నాయి అంటే ఈ ఈ నామంలో ఎన్ని బీజాక్షాలు నిహితం చేశారో చూడండి అందుకే శాస్త్ర శాస్త్రనామాలని ఏదో మామూలు అనుకోరాదు ఇక్కడ తెలుసుకుంటే చాలు ఇలా ప్రతిదానిలో ఉన్నాయి సంప్రదాయం ఎంత మేరకు సభల్లో చెప్పుకోవచ్చు అని చెప్పింది అంత మేరకు చెప్పుకుంటున్నాం దాని యొక్క హద్దులు కూడా వివరించుకుంటున్నాం అయితే ఈ చెప్పినటువంటి బీజాక్షములు మనకు ప్రధానంగా అయింకార హ్రీంకార క్లీంకార శ్రీంకార సౌ ఐదు వచ్చాయి ఈ ఐదు ఏమిటో ఒక్కసారి ఆలోచిద్దాం ఇంతవరకు మంత్రము శాస్త్రము అనుకుంటున్నాం ఇప్పుడు ఇందు ఇందులో ఉన్నటువంటి విశ్వవిజ్ఞానాన్ని చూద్దాం లలితాదేవి అంటే ఎవరు విశ్వమంతా వ్యాపించి నడిపించే శక్తి అందుకే లలితాదేవి ఎవరికి దేవత విశ్వంలో ఉన్న అందరికీ దేవత మాకు కాదండి అంటే వాడు విశ్వంలో లేడని అర్థం విశ్వంలో ఉన్నాము అంటే అందరికీ దేవత అందుకు విశ్వం నడిపేటువంటి శక్తులు ఎన్ని రకాలుగా ఉంటుందండి ఒక్కొక్క బీజాక్షంలో ఎలాంటి ఎనర్జీ ఉంటుందో తెలుసుకోవాలి ఇది వేద ప్రమాణాలతో తీసుకోవచ్చు లక్ష్మీశ్చ లక్ష్మీశ్చపత్ ఇత్యాది విశేషముల ద్వారా భావన చేస్తే బీజంలో ఉష్ణత అనే శక్తి ఉంటుందట ఈ వేడిమి లేకపోతే ప్రపంచంలో ఎవడు లేడు ఇది ఒక పెద్ద ప్రాణశక్తి శ్రీమ్ బీజంలో రూపశక్తి ఉంటుంది అలాగే ప్రపంచంలో చూసి ఎనర్జీలు కూడా ఇలాగే ఉంటాయి మీరు పరిశీలించండి అలాగే రీమ్ బీజంలో వెలుగు అనబడే శక్తి ఉంటుంది కాంతి కనుక వేడిమి కాంతి క్లీమ్ అంటే ఆకర్షణ ఆకర్షణ అంటే మనం అనుకుంటున్నాం అవతల వాణి వశం చేసుకోవడం కాదు ప్రపంచమంతా ఆసక్తితోనే ఉన్నది మన శరీరంలో ఆకర్షణ శక్తి ఉంది భూమిలో ఆకర్షణ శక్తి ఉంది మ్యాగ్నెటిజం అనే ఎనర్జీ క్లీమ్ బీజంలో ఉందండి అలాగే ఐమ్ బీజంలో ఉన్నది సౌండ్ ఎనర్జీ శబ్దశక్తి దాగి ఉన్నది సౌహ అనే బీజానికి ఎంత శక్తి ఉన్నది అంటే సామాన్యం కాదు ఇది అమ్మవారు మాత్రంలో చాలా విశేషమైనది ఇందులో దాగి ఉన్నది అపూర్వమైన విద్యుత్ శక్తి దాగుందిట పెద్ద ఎనర్జీ సోర్స్ ఏంటి విద్యుత్ శక్తి కనుక ఇప్పుడు ఐదు బీజాల్లో దాగిన శక్తి ఏమిటి శక్తి కాంతి శక్తి ఆకర్షణ శక్తి శబ్దశక్తి విద్యుత్ శక్తి ఇన్ని శక్తులకి మూలమైన పరాశక్తి అమ్మవారు ఇది పరిశీలించండి ఆ బీజములు అక్కడ నిక్షిప్తం చేశాడు అవి కనుబొమ్మల కదలికల్లోంచే ప్రపంచానికి అవి అందిస్తుంది కనుబొమ్మలు స్థానం అండి సరిగ్గా కనుబొమ్మలు నడిమిస్తానం కదా అమ్మవారి ఆజ్ఞతోనే ప్రపంచమంతా నడుస్తుంది కనుక స్థానం కనుక ఆజ్ఞాస్వరూపం అనేటువంటి బీజాక్షములు ఆ కనుబొమ్మల్లో మనం పరిశీలిస్తూ తద్వారా ఐదు శక్తులతో ప్రపంచాన్ని అమ్మ ఎలా నడుపుతోందో గమనించుకుంటున్నాం ఈ శక్తులు ఎవరికి లేవు అందరికీ ఉన్నా అందరికి కావాలి ఈ శక్తులన్నీ ఆవిడివే ఇది మనం తెలుసుకోవాల్సినది అందుకే నాస్తికుడికి ఆస్తికుడికి తేడా ఏమిటి అంటే ఆస్తికుడు అంటే ఈ శక్తులన్నీ భగవంతుడి అని తెలిసి బతికేవాడు నాస్తికుడు అంటే అది తెలివి లేకుండా బతికేవాడు అంతే ఇద్దరికి అదే తేడా మొత్తానికి అమ్మవారి యొక్క కనుబొమ్మలకి ధ్యానం చేసుకుని వక్త్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన అమ్మవారి కన్నుల విశేషం చాలా ఉన్నది ఎందుకంటే అమ్మవారి పేరే ఈక్షత్యాత్మికా శక్తి ఈక్షత్యాత్మిక శక్తి కనులు తెరుచుకోవడం అనేది కళ్ళు ఎవరు తెరుస్తారయ్యా అంటే ఎవరికి చైతన్యం ఉంది వాడు తెరుస్తాడు మూసుకున్న కళ్ళు తెరవలేదంటే చైతన్యం లేదని అర్థం కనుక చైతన్యం యొక్క లక్షణం దానిలో కనబడుతుంది అందుకు మొత్తం ఈక్షత్యాత్మిక శక్తి అనేటువంటి దాన్ని ఉపాసనలు అమ్మవారిని ఆరాధన చేసినప్పుడు ఈక్షత్యాత్మిక శక్తి శ్రీచక్రం చూడండి కన్ను తెరచుకోవడమే శ్రీచక్రం ఒక చక్కని మొగ్గ పువ్వులో విచ్చుకుందండి అంతవరకు మొగ్గ కలిపి ఒకటే అనుకున్నాం పువ్వులో విచ్చుకుంటే మీకు పువ్వు అని ఒక్క పేరుతో అంటున్నారు కానీ అందులో ఉండే కర్ణిక కేశరములు చుట్టూ ఉన్నటువంటి రేకులు అన్నీ కలిపి ఒక్క పువ్వు అని అంటున్నారు అంతా కలిపి శ్రీచక్రం కానీ అమ్మవారి ఆవిడ ఆ మధ్యలో ఉన్న బిందువే విచ్చుకుని శ్రీచక్రం అయిపోయింది అంతే ఒక కదలిక లేని కొలనులో ఒక్క రాయి వేస్తే ముందు పడేది ఆ రాయి పడిన బిందువు ఆ తర్వాత వచ్చేది దానివల్ల ఏర్పడిన తరంగాలు అంతే కదా అలా మీరు శ్రీచక్రాన్ని చూడండి మధ్యలో బిందువు ఉంది ఆ తర్వాత రౌండ్గా తరంగాలు ఏర్పడ్డాయి అంటే అర్థమేంటి ఆ బిందువులో ఉన్న శక్తి తరంగాలుగా తర్వాత వస్తుంది మామూలుగా మనం లోకంలో చూసిన భావన చేయగలుగుతున్నారు కదా ఉదాహరణ అందుకే చెప్తున్నాం ఒక కోనేరులో ఒక రాయి వేస్తే మొట్టమొదట బిందువు స్పందన అక్కడొచ్చిన వైబ్రేషన్ దాని నుంచి ఏర్పడ్డాయి తరంగాలు ఈ తరంగాలు ఎన్ని తరంగాలు ఏర్పడతాయంటే పడిన రాతి యొక్క స్పందన మీద ఆధారపడి ఉంటుంది ఎన్ని తరంగాలు ఏర్పడ్డాయి అలాగా ఈ విశ్వమంతా స్వరూపమే ఈశ్వరుని యొక్క శక్తి యొక్క స్పందన మొట్టమొదటి బిందువు రూపంలో వచ్చిందట ఆ స్పందనగా వచ్చిన శక్తి సంకల్పము అని చెప్పబడుతుంది దాన్ని ఈశ్వర సంకల్పంతోనే కదా ప్రపంచం తయారైంది మనం కూడా ఏదైనా పని చెయ్యాలి అంటే ముందు వచ్చే స్పందన సంకల్పం అది చైతన్యం అంటూ ఉంటేనే సంకల్పం ఉంటుంది నేను చేస్తానండి అంటావు నేను అని ముందు అన్నామంటే చైతన్యం ఉండడం వల్లే సంకల్పం ప్రారంభించుకున్నామంటే నేను అని మొదలైంది కానీ నేను అనే స్పందనగా వచ్చింది అనమాట అలాగే మనకంటూ నేను అని స్పందన వచ్చినట్టు పరమాత్మ కూడా నేను ఈ సృష్టిని చేయిస్తాను అని అనుకున్నాడు ఆయన అలా ఆయనలో స్పందన రాగానే ఆయన శక్తి మొట్టమొదటి స్పందన రూపంలో వ్యక్తమైంది ఆ స్పందనకి ఎంత శక్తి ఉందంటే అందులోనే సంకల్పము ఇచ్ఛా జ్ఞానము క్రియాన్ని అందులో ఉన్నాయి దాగి ఉన్నాయి సత్య కామ సత్య సంకల్ప అని ఈ మాటనే చెప్తున్నది ఆ స్పందన శక్తి ఇది ఊరికనే చెప్పట్లేదు ఇక్కడ ఎందుకండి కంటి దగ్గరని ఇది గుర్తుపెట్టుకుంటే తర్వాత వాటికి అంతటికి పనికొస్తాను అందుకే చెప్తున్నాను అందుకే పరమేశ్వరుని యొక్క ప్రథమ స్పందన శక్తి ఏదైతే ఉందో ఆ స్పందన శక్తి అన్నాం కదా శక్తి అంటే ఎవరు అదే నకలు కుశల స్పందితుమపి ఆ స్పందన శక్తి ఆ శక్తిలో ఉన్నదంతా ఈశ్వరస్వరూపమే అదే తరంగ తరంగాలుగా వ్యాపించింది కానీ ఏకముగా వచ్చిన ఈశ్వర స్పందనే సృష్టి రూపంగా విచ్చుకుంది కనుక ఈ సృష్టినంతటి మీరు కమలముగా భావిస్తే ఈ సృష్టి పెద్ద శ్రీచక్రం ఇందులో మనం చూసే సర్వశక్తులు ఆవరణలే వీటన్నిటికి కేంద్రమై ఉన్నటువంటిదే శివశక్తి ఆ బిందువు దాకా మనం వెళ్ళాలి ఆ బిందువు శక్తే ఇన్ని ఆవరణలో ఉందని తెలుసుకోవాలి కనుక శ్రీచక్రం అంటే ఏదో కాదు ఈ విశ్వమే శ్రీచక్రం విశ్వంలో ఉన్న శరీరము శ్రీచక్రమే మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ రోడ్ నెంబర్ తొంభై రెండు జూబ్లీహిల్స్ హైదరాబాద్ ఐదు లక్షల తొంభై ఆరు మా ఇమెయిల్ ఐడి భక్తి హెచ్వై ఎట్ ది రేట్ ఆఫ్ జిమెయిల్ డాట్ కామ్ మా వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ భక్తి టీవీ డాట్ ఇన్ ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా ఒకటి సున్నా రెండు 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 మూడు మూడు మూడు